మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి శివంగి 18వ భాగం. మనం మైదానంలోకి వెళ్ళము, రుద్రపురం వైపు కదులుదాము. రాజధాని నుంచి మనకు సహాయం వచ్చే వరకు అడవుల్లో తలలు దాచుకుందాము. తన ఆలోచనను వివరించింది ఆమె. మంచి ఆలోచన యువరాణి, మనం రుద్రపురం వైపు వెళ్ళినట్టు ధమిళ్లకుడు ఊహించలేడు. అటవీ ప్రదేశాల్లో ఆకలికి అల్లాడవలసిన అవసరం గాని, నీటి కోసం దేవులాడవలసిన పరిస్థితి గాని ఉండదు. మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు ఆ సేనాపతి. 4వ జాము ప్రారంభమవుతున్న సమయంలో పరుగు పరుగును వచ్చారు లోయ మొదటి భాగంలో కాపలా కాస్తున్న సైనికులు 4. శకటాలు తల్లి, ఎనుబోతులు లాగుతున్న చిన్న చిన్న బళ్ళు ఒకదాని వెనుక ఒకటిగా వస్తున్నాయి. వస్తూనే తాము చూసిన దృశ్యాన్ని వివరించారు. ధమిళ్లకుడు ఏదో ఎత్తు వేసినట్టుంది, సిద్ధంగా ఉండండి. సైనికుల్ని హెచ్చరించబోతున్న సేనాపతుల్ని చేయెత్తి ఆపింది యువరాణి. తన కత్తిని శకట చోదకుడికి ఇచ్చినందువల్ల ఒక సైనికుడి దగ్గర ఉన్న బరిసెను తీసుకుని లోయ ముందు భాగంలోకి పరుగు తీశాడు భద్రసింహుడు. చీకటి పడిన క్షణం నుంచి సరైన అవకాశం కోసం ఎదురుచూస్తున్న సమీరుడికి 3వ జాము గడిచి 4వది మొదలైన తర్వాత కూడా లభించలేదు అది. పగలంతా తన్ని గమనించుకుంటున్న మహాకాయుడు వెళ్లిపోయిన తరువాత వచ్చారు మరికొంతమంది. ఒకళ్ళు ఇద్దరూ కాదు, ఏకంగా 10 మంది. పందిరి ముందు కూర్చొని తమలో తాము మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఒక్క బంధితుడిని కాపలా కాయటానికి ఇంతమంది వచ్చి కూర్చోవటం చాలా వింతగా ఉంది, అదృశ్య కంఠంతో అన్నాడు సమీరుడు. ఒకళ్ళు ఇద్దరైతే నిద్రను ఆపుకోలేక కునికిపాట్లు పడతారని ఈ గుంపుని పంపించి ఉంటారు. అంతకు మించి మరో కారణం నాకు కనిపించటం లేదు, సమాధానమిచ్చింది ఆ కంఠం. వచ్చిన వారిలో కనీసం సగం మంది నిద్రకు ఉపక్రమించినా తెగించి పైకి లేచి ఉండేవాడు సమీరుడు. సమయం గడిచిపోతున్నా తీరలేదు అతని కోరిక. తూర్పు దిక్కు తెల్లబడటానికి కొద్దిపాటి సమయం మాత్రమే ఉన్నదని తెలుస్తున్న సమయంలో ఎందుకనో ఉన్నట్లుండి అతని కనుల ముందు ప్రత్యక్షమైంది యువరాణి. కుంభినిలో సుఖంగా నిద్రచేస్తూ ఉండి ఉంటుంది, తన కష్టాలు కడతీరిపోయాయి అన్నాడు అదృశ్య కంఠంతో. ఎదుటలేని వారిని గురించి యోచించటం దేనికి, నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ పరిస్థితిని గమనించుకో. చాలా వేగంగా వచ్చేసింది సమాధానం. తన మంచిని కోరుకుంటున్నట్లున్న ఆ మాటల్లో ఏదో వేదన దాగుకుని ఉన్నట్లు అనిపించింది సమీరుడికి. వైరూప సామ్రాజ్య పౌరుడిని నేను, నా జన్మభూమి క్షేమంగా ఉండాలని కోరుకోవటం నా విధి. నా చక్రవర్తి కూతురును గురించి ఆలోచించటం తప్పవుతుందా అని అడిగాడు. కారణం లేకుండా నిన్ను అవమానించింది రాకుమారి, అనవసరమైన మాటలు మాట్లాడింది, మర్చిపోయావా అడిగింది అదృశ్య కంఠం. మర్చిపోలేదు, కానీ ఆమె అలా మాట్లాడటం వల్లనే నేను ఆమెతో కలిసి కుంభినికి పోకుండా ఇటుకేసి రావటం జరిగింది. నేను కుంభినికి పోయి ఉంటే అంటూ మాటల్ని ఆపాడు సమీరుడు. వినరాలేదు అతనికి సమాధానం. గట్టిగా ఊపిరి పీల్చి వదులుతున్న సవ్వడి కూడా తన చెవికి చేరలేదు. కాని అతను తనలో తను మాట్లాడుకుంటున్నట్లు గమనించనే గమనించాడు పందిరి ముందు కూర్చున్న మహాకాయుల్లో ఒకతను. ఎలుగుబంటిలాగా గురకలు పెడుతూ వేగంగా వచ్చేశాడు అతని దగ్గరికి. పిడికిలి బిగించి అతని ముఖం మీద కొట్టబోయాడు. అంతరించిపోయింది సమీరుడి సహనం. అదృశ్య కంఠం తన మాటలకు సమాధానమివ్వకుండా మౌనం వహించటం అధికం చేసేసింది అసహనాన్ని. మంచినీళ్లని మాంసఖండాల్ని తెచ్చిచ్చిన బాలిక గట్టిగా కట్టేయలేదు అతని చేతుల్ని. విసురుగా విదిలిస్తే ఊడి అవతల పడిపోయేటట్లు వదులుగా మాత్రమే చుట్టింది. ఆపనే చేశాడు అతనిప్పుడు, చేతుల్ని వదిలించుకున్నాడు. తనను గాయపరచటానికి చూస్తున్న మహాకాయుడి గుండెల మీద 2 చేతులు ఒకటిగా కలిపి బలంగా పొడిచాడు. అతను అంత గట్టిగా దెబ్బ కొడతాడని, అసలు తన బంధనాల నుంచి బయటపడతాడని ఊహించకపోవటం వల్ల తప్పించుకోలేకపోయాడు మహాకాయుడు. గుండెలు జలధరించేలా అరిచి వెళ్ళకిలా పడిపోయాడు. నిశ్చేష్టులైపోయారు పందిరి ముందు కూర్చుని ఉన్న అతని సహచరులు. తేరుకొని వారందరూ పందిరి లోపలికి రావటానికి 10 క్షణికాలకు పైనే పట్టింది. ఆ కాస్త సమయంలోనే తన పాదాలను పట్టి ఉంచిన చర్మపు తాళ్లను కూడా ఊడతీసేసుకున్నాడు సమీరుడు. వెళ్ళకిలా పడిపోయిన మహాకాయుడు చెట్టు కొమ్మను తను తీసుకుని పందిరి వెలుపలికి దూసుకుపోయాడు. చెవులు చిల్లులు పడేలా అరుస్తూ
అతన్ని పట్టుకోవటానికి ప్రయత్నించారు తమ ఆశ్చర్యం నుంచి తేరుకున్న రాక్షసులందరూ. ఉపయోగం లేకపోయింది. గిర్రుగిర్రున తిరుగుతున్న చెట్టు కొమ్మ దెబ్బకు మూతులు ముక్కులు పగిలిపోయాయి కొందరికి. దూరంగా గెంతి తప్పించుకున్నారు మిగిలినవారు. అరుపుల్ని ఆపలేదు ఎవరు. గొంతులు చినిగిపోయేటట్లు గోల చేస్తూనే ఉన్నారు. ఆ గోలను ఆలకించి ఇంకా అనేక మంది వచ్చేస్తారని తెలుసు సమీరుడికి. ఇంకోమారు బంధింపబడితే అప్పటికప్పుడు నరికి ముక్కలు చేసేస్తారని కూడా తెలుసు. పందిరిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా తిరిగి చూడలేదు. వెంటి నుంచి వెలువడిన బాణం మాదిరి సూటిగా పరుగుతీశాడు. 100 ధనువుల దూరం పోయిన వెంటనే కనిపించింది నురగలు కక్కుతూ వేగంగా ప్రవహిస్తున్న కొండవాగు ఒకటి. వెనక ముందు చూసుకోకుండా ఎగిరి అందులో దూకాడు. లోయ ముందు భాగంలోకి పోయిన భద్రసింహుడికి ముందుగా కనిపించాయి ఎనుబోతులు లాగుకుంటూ వస్తున్న చిన్న చిన్న బళ్ళు. మొదటి బండి మీద ఉన్న తన శకట చోదకుడిని గుర్తుపట్టేసరికి చెప్పలేని సంతోషం కలిగింది అతనికి. దగ్గర్లో ఉన్న ఏవో గ్రామాల ప్రజల్ని హెచ్చరించి వారు తమ నిత్యావసరాల కోసం ఉపయోగించే బళ్ల మీద ఆహార పదార్థాలు తాగటానికి మంచినీళ్లు తీసుకువస్తున్నాడు అతను. అప్పటికప్పుడు లోయను వదిలి అవతలికి పరుగు తీయవలసిన అవసరం ఇక లేదు. నెమ్మదిగా కదలవచ్చు. ఎంతోసేపు నిలవలేదు భద్రసింహుడి సంతోషం. ఆ బళ్ళు తనకు 25 అంగుళాల దూరంలోకి వస్తున్న సమయంలో ఆవిరైపోయింది. శకట చోదకుడు ఆహార పదార్థాల కోసం బయలుదేరడాన్ని గమనించినట్లున్నారు కుంభినిలో ఉన్న దుర్మార్గులు. పదునైన ఆయుధాలను పట్టుకుని వాటి వెనకే వస్తున్నారు అతి రహస్యంగా. లోయలో తలలు దాచుకున్న యువరాణిని సైనికుల్ని గమనించిన వెంటనే ప్రారంభమవుతుంది యుద్ధం. అప్పటి వరకు తాము పడిన కష్టం వృధా అయిపోతుంది. సైనికులారా సిద్ధం కండి, వచ్చేస్తున్నారు శత్రువులు, బట్టబయలైపోయింది మన గుట్టు. బిగ్గరగా కేకలు పెడుతూ లోయలోకి పరిగెత్తుకు వచ్చాడతను. వృషభాల మాదిరి వేగంగా నడిచే అలవాటు ఎనుబోతులకు ఉండదు. తమ పద్ధతిలో తాము అతి నెమ్మదిగానే కదులుతున్నాయవి. మొట్టమొదటిసారిగా తమ వెనక ఉన్న సైనికుల్ని గమనించేసరికి మతిపోయినంత పనైంది శకట చోదకుడికి. పక్కకు పోనీయండి, లోయలో ఉన్నవారిని గురించి ఎవరికీ తెలియకూడదు అంటూ తను తోలుతున్న బండిని లోయ ప్రక్క భాగంలో ఉన్న బండరాళ్ల మధ్యకు నడిపించటం మొదలుపెట్టాడు. వెనుక వస్తున్నవారు కూడా తమ మాదిరిగానే లోయలోకి పోకుండా పక్కకు వచ్చేస్తారని అతని ఆలోచన. అవసరమైతే యువరాణి వారు లోయలో నుంచి బయటకు వచ్చి మరో పక్కకు వెళ్లిపోవచ్చని అతని అంచనా. అతని మాదిరిగానే ఆలోచించారు సైన్యాధిపతులు అందరూ. తల్లి, మీరు మనోహర్ల వారితో కలిసి లోయలో నుంచి బయటపడండి. మీరు ఇక్కడ ఉండగా సైన్యం వచ్చిందంటే తప్పించుకోవటం సాధ్యపడదు అని నచ్చ చెప్పటానికి ప్రయత్నించారు. మన సామ్రాజ్య రక్షణ కోసం ప్రాణాలకు తెగించి పోరాటం సల్పబోతున్న మన సైనికుల్ని వదిలి నేను అవతలికి పోవటం జరగదు, మొండిగా తిరస్కరించింది యువరాణి. సామ్రాజ్యానికి మూల స్తంభం వంటి వారు మీరు. మీకు ఆపద వాటిల్లితే సామ్రాజ్యానికి వాటిల్లినట్టే. మీరు క్షేమంగా ఉన్నప్పుడే ధైర్యంగా పోరాటం సల్పగలరు సైనికులు. ఉన్నట్లుండి యువరాణి చెవిలో మార్మోగాయి ఆ మాటలు. తన ఎదుట ఏదో భూతం ప్రత్యక్షమైనట్లు అదిరిపడింది యువరాణి. ఎవరు ఇప్పుడు నాతో మాట్లాడింది ఎవరు? కళ్లను పెద్దవి చేసి తన చుట్టూ చూస్తూ అడిగింది. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు ఆమె ఎదుట ఉన్న వారందరూ, ఒక్క మంత్రవాది మనోహరుడు తప్ప. చేతులు రెండింటినీ కలిపి నుదుటికి ఆనించుకుంటూ మోకాళ్ల మీద కూర్చుండిపోయాడతను. అనుకోని విధంగా వచ్చి చక్కటి మాటలు చెబుతున్న అదృశ్య శక్తికి నా వందనాలు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని తట్టుకునే మార్గం చెప్పి మాకు సహాయం చేయమని అర్థిస్తున్నాను, వినమ్రంగా అన్నాడు. ఈ లోయ చివరి భాగంలో 10 నిలువుల ఎత్తున్న ఒక పెద్ద బండ పడి ఉంది. నీ మంత్రశక్తితో దాన్ని తుత్తినీయలు చేయగలిగితే అడవిలోకి వెళ్లేందుకు ఒక దారి కనిపిస్తుంది. యువరాణికే కాదు, మనోహరుడికి, భద్రసింహుడికి, మిగిలిన సేనాపతులకు అందరికీ వినిపించాయి ఆ మాటలు. అమ్మా మహాశక్తి, రాతిబండను అడ్డు తొలగించే లోపల శత్రువులు లోయలోకి వచ్చేస్తారు. అప్పుడు వారిని అడ్డుకోవటం కష్టమవుతుంది, వినయంగా అన్నాడు మనోహరుడు. లోయను నేను కాపాడుతాను, మీరు మీ కర్తవ్యాన్ని ముగించుకోండి చెప్పింది ఆ కంఠం. ఆ పైన మరొక్క క్షణికంపాటు కూడా ఆలస్యం చెయ్యలేదు మంత్రవాది మనోహరుడు.
పరుగు పరుగున లోయ చివరి భాగంలోకి పోయాడు. కంటికి కనిపించకుండా సూచనలిచ్చింది ఎవరో తెలుసుకోవాలనే ఆలోచన చేయలేదు అతను. ఎదురుగా ప్రత్యక్షమైన బండరాయి వైపు చేతులు జాచి మంత్రపఠనం మొదలుపెట్టాడు. శకటచోదకుడు ఆశించినట్లు బండరాళ్ల మధ్యకు పోతున్న బళ్లను అనుసరించలేదు వెనుకగా వస్తున్న సైన్యం. సూటిగా లోయలోకి వచ్చేసింది. ఆయుధాలను సిద్ధంగా పట్టుకుని నిలబడి ఉన్న సేనాపతుల్ని, వారి సైనికుల్ని చూడగానే ఆకాశం బ్రద్దలైపోయేటట్లు పొలికేకలు పెట్టారు వాళ్లు. మంత్రపఠనాన్ని ఆపి ఏదో ఒక ఆయుధాన్ని తీసుకొని వారికి ఎదురు పరిగెత్తాలనే కోరిక కలగకుండా తనను తను నిగ్రహించుకున్నాడు మనోహరుడు. వెనుకగా నిలబడండి యువరాణి, కత్తులు బరిసలతోనే వచ్చారు వీళ్లు. విల్లంబులతో రాకపోవటం మన అదృష్టం అంటూ తమ చురకత్తుల్ని పట్టుకుని పోరాటానికి సిద్ధమయ్యారు యువరాణి అంగరక్షక యువతులు. మనోహరుడి పాదాల దగ్గర నుంచి ప్రారంభమై ఉదర భాగాన్ని దాటి చేతుల్లోకి చేరుకున్నది విపరీతమైన వేడి. మంటల్లో పడి మాడిపోతున్న అనుభూతి కలుగుతున్నా మంత్రపఠనాన్ని మానలేదు అతను. చేతుల్ని కిందకి దించలేదు. పిడుగులు పడిన శబ్దం వినవచ్చింది. భూకంపం వచ్చినట్టు దడదడలాడింది అతను నిలబడి ఉన్న ప్రదేశం. కంటికి కనిపించని రాక్షస హస్తం పెద్ద ఇనుప సమ్మెటతో కొట్టినట్లు ముక్కలు ముక్కలైపోయింది అతను ఎదుట ఉన్న బండరాయి. రెండు వృషభ శకటాలు పక్కపక్కనే ప్రయాణం చేయటానికి అనువుగా ఉన్నట్లు కనిపించే మార్గమొకటి ఆ బండ వెనుక ప్రత్యక్షమయ్యింది. చెవులు చిల్లులు పడేటట్లు అరుస్తూ ముందుకు దూకిన ధమిళ్లకుడి సైనికులందరికీ తమ తలల మీద మందపాటి వస్త్రాలు కప్పినట్లు అనిపించింది. తలలు విదిలించి చూసేసరికి లోయలో ఒక్క వైరూప సైనికుడు కూడా వారికి కనిపించలేదు. 3 నిమిషాలు పడుతుంది వీళ్లు తమ భ్రమలో నుంచి బయటపడటానికి. ఈ లోపల లోయను వదిలి వెళ్లిపోవచ్చు. యువరాణికి మనోహరుడికి వారి సైన్యానికి మాత్రమే వినిపించాయి ఆ మాటలు. ఆఖరి సైనికుడు అవతలికి పోయిన వెంటనే ముక్కలు ముక్కలైపోయిన బండరాయి తనంతట తానే తిరిగి ప్రత్యక్షమయ్యింది. లోయ వెనుక భాగం ఎప్పటి మాదిరిగానే మూసుకుపోయింది. సూర్యోదయమైన తరువాత గుంపులు గుంపులుగా కొండవాగు దగ్గరికి వచ్చేశారు మహాకాయులందరూ. చిత్ర విచిత్రమైన శబ్దాలు చేస్తూ వాగు ఒడ్డును ఉన్న బండల్ని పొదల్ని గాలించారు. వాగులో దిగే సాహసం మాత్రం వారిలో ఒక్కరు కూడా చేయలేదు. ఎగసి పడుతున్న అలలు తనను ఉక్కిరిబిక్కిరి చేయటానికి ప్రయత్నించినా లెక్క చేయకుండా తను దూకిన ప్రదేశానికి 100 విండ్ల దూరంలో అవతలి ఒడ్డును చేరుకుని ఒక పెద్ద వృక్షం చాటును నిలుచున్నాడు సమీరుడు. సూర్యుడు ఒక బారెడు దూరం ఆకాశంలో ప్రయాణం చేసిన తరువాత సడలిపోయింది మహాకాయుల పట్టుదల. ఒకరి తరువాత ఒకరుగా వెనుతిరిగారు అందరూ. తడిసిపోయిన తన దుస్తుల్ని సర్దుకుంటూ తను కూడా ఆ ప్రదేశాన్ని వదిలి దూరంగా వెళ్లిపోవటం మంచిదని అనుకుంటూ అప్పటి వరకు తను నిలుచుని ఉన్న వృక్షానికి దూరంగా జరిగాడు సమీరుడు. గువ్వపెట్ట అరిచినట్టు కీచుగా వినవచ్చింది ఒక అరుపు. వెనక్కి వెళ్లిపోయారని తను అనుకున్న మహాకాయుల్లో ఎవరో మళ్లీ వెనక్కి వచ్చి తనను చూశారని అనుకుంటూ మరోసారి చెట్టుచాటుకు దుమకబోయి ఆఖరి క్షణంలో ఆగిపోయాడతను. మహాకాయుడే కనిపించాడు అతనికి. అయితే అరిచింది మాత్రం అతను కాదు. దంతాలన్నీ బయటకి కనిపించేటట్లు నవ్వుతున్న బాలిక తన సోదరుడితో కలిసి నిలబడి ఉన్నది. అతని దృష్టిని ఆకర్షించటం కోసమే అరిచింది. ఎంతమాత్రమూ సందేహించకుండా తిరిగి కొండవాగులోకి దుమికాడు సమీరుడు. బలంగా బారెలు వేస్తూ వారికి సమీపంలోకి పోయి ఒడ్డు మీదకి ఎక్కాడు. ఉత్సాహం అధికమైన తేనెపిట్ట మాదిరి కువ్వకువలాడటం మొదలుపెట్టింది ఆ బాలిక. కొండవాగు చివరి భాగం వైపు చేయి చూపిస్తూ తలను అడ్డం తిప్పింది. నీ భాష నాకు రాదు బంగారం, నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావటం లేదు. తన మాటల్లోని భావం ఆమెకు తెలిసే విధంగా సైగలు చేశాడు సమీరుడు. 10 నిమిషాలపాటు కువ్వకువలాడినా అతని ముఖంలోని భావాలు మారకపోవటంతో ఓపికగా నిలబడి ఉన్న తన సోదరుడి వైపు చూసింది ఆ బాలిక. అతనికి ఏదో చెప్పింది. ఉన్నట్లుండి కదిలాడు ఆ మహాకాయుడు. సమీరుడి చేతిని దొరకబుచ్చుకొని వాగు ఒడ్డునే నడక మొదలుపెట్టాడు. తనకు ఏదో విశేషాన్ని చూపించటం కోసమే అతను ప్రయత్నం చేస్తున్నాడని గ్రహించి అభ్యంతరం చెప్పకుండా అతని వెంట నడిచాడు సమీరుడు. పావు ఘడియపాటు సాగింది వారి నడక.
సూటిగా ప్రవహిస్తున్న కొండవాగు ఉన్నట్లుండి ఒక పెద్ద గోయి వంటి ప్రదేశంలో పడి మటుమాయమైపోతున్నది. తను వాగులో దూకిన వెంటనే అవతలి ఒడ్డుకు చేరుకోకుండా నీటివాలుడు వచ్చి ఉంటే ఆ గోతిలోకి పోయి ప్రాణాలు వదిలేయటం జరిగి ఉండేదని అర్థమయ్యేసరికి చీమలు పాకినట్లు జలధరించింది సమీరుడి శరీరం. నువ్వు చెప్పదలుచుకున్నదేమిటో నాకు తెలిసింది తల్లి. నా క్షేమం కోరే నీకు నీ సోదరుడికి నా కృతజ్ఞతలు. తమ వెనుకే వచ్చిన బాలిక వైపు చూస్తూ ఆదరంగా అన్నాడు. అప్పటికైనా అసలు విషయాన్ని అతను అర్థం చేసుకున్నందుకు సంతోషించవలసిన ఆ బాలిక చిరాకుగా చూస్తూ తల అడ్డం తిప్పింది. మళ్లీ మొదలయ్యాయి నీ హెచ్చరికలు. ఇంకో ప్రమాదం ఏదైనా ఇక్కడ పొంచి ఉన్నదా అడిగాడు సమీరుడు. సైగలు చేశాడు. ఇంకోసారి తన సోదరుడికేసి చూసింది ఆ బాలిక. క్రిందికి వంగి జింక తలంత లావుగా ఉన్న ఒక బండరాయిని చేతుల్లోకి తీసుకున్నాడు ఆ మహాకాయుడు. గిరగిరా తిప్పి కొండవాగు దూకుతున్న గోతిలోకి విసిరాడు. విసిరిన వెంటనే తన చెల్లెలి చేతిని సమీరుడి చేతిని పట్టుకుని 10 బారల దూరం వెనక్కి లాక్కుపోయాడు. ఎందుకు కంగారు? ఏమవుతుంది రాయిని విసిరితే? ఆశ్చర్యంగా అడుగుతూ చేతిని వదిలించుకోవటానికి ప్రయత్నించాడు సమీరుడు. ఒక పెద్ద బండరాయి చాటుకు చెల్లెల్ని నెట్టాడు మహాకాయుడు. తను కూడా ఆమె వెనుక నిలబడుతూ ముందుకు చూడమని తల ఊపాడు. అయోమయంగా చూస్తూ వెనక్కి తిరిగాడు సమీరుడు. గోతిలో పడుతున్న నీటిమీద సుడులు తిరుగుతూ ప్రత్యక్షమవుతున్నది తెల్లటి పొగ. పెద్ద పెద్ద బండరాళ్లను సైతం తేలికగా నమిలి మింగేయగల బ్రహ్మాండమైన నోటితో ఆ పొగలో కనిపిస్తోంది ఒక శిరస్సు. 3 పొడుగున పటకాకత్తుల మాదిరి ఉన్న దాని దంతాల్ని కోరల్ని చూసేసరికి చెమటలు ప్రత్యక్షమయ్యాయి సమీరుడి ముఖం మీద. ఒడ్డుమీది మనుషుల్ని చూసేసరికి కోపమో ఆనందమో సరిగ్గా తెలియని ఏదో భావం కనిపించింది దాని కనుల్లో. కొండగుహ మాదిరి నోటిని తెరిచి చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరవటం మొదలుపెట్టింది. అది ప్రత్యక్షమైన తరువాత ఏం జరుగుతుందో తమకు తెలిసినట్లు సమీరుడి చేతిని గట్టిగా పట్టుకున్నాడు బాలిక సోదరుడు. బలంగా వెనక్కి గుంజాడు. ఆగు, ఒక్క క్షణం ఆగు. అది కాళ్ళు చేతులు లేని ఒట్టి తలకాయ మాత్రమే, ఒడ్డుకు రాలేదు, కాస్తంత ఆగు అంటూ తన చేతిని వదిలించుకున్నాడు సమీరుడు. వాళ్ళిద్దరూ భయపడటంలో ఏదో విశేషం తప్పకుండా ఉండే ఉంటుంది. ఎందుకు మొండిగా ప్రవర్తిస్తావు? మహాకాయల పందిరిలో నుంచి తప్పించుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా అతనికి వినిపించింది అదృశ్యశక్తి కంఠం. అవసరమైనప్పుడు దగ్గర లేకుండా ఎక్కడికి పోతావు? చిరుకోపంతో అడిగాడు అతను. కుశల ప్రశ్నలకు ఇది సమయం కాదు, ముందు ఇక్కడి నుంచి కదులు అన్నది ఆ కంఠం. పామును చూసిన పిచ్చుక మాదిరి కిచకిచగా అరుస్తున్న బాలిక వెనుక పరుగు మొదలుపెట్టాడు సమీరుడు. చెవులు చిల్లులు పడేటట్లు కేకలు పెడుతూనే ఉన్నది నీటిమీద ప్రత్యక్షమైన శిరస్సు. గుండెలు జలధరిస్తున్నాయి ఆ శబ్దాలకి. దట్టంగా ఉన్న ఒక పొద వెనక్కి పోయిన తర్వాత పరుగును ఆపి సమీరుడి వైపు తిరిగింది బాలిక. నీటిమీద తేలిన శిరస్సంత శృతిలో కాకపోయినా అదే పద్ధతిలో కోపంగా మాట్లాడటం మొదలుపెట్టింది. నోటికొచ్చిన తిట్లన్నీ తిడుతున్నది. నీకు అర్థం కావటం లేదు కాబట్టి నింపాదిగా నిల్చున్నావు, లేకపోతే దుందరు పర్వతాలను వదిలి దూరంగా పరిగెత్తేవాడివి, నవ్వుతూ చెప్పింది అదృశ్య కంఠం. చటుక్కున చేతిని చాచి ఆ పిల్ల బుగ్గల్ని స్పృశించాడు సమీరుడు ఆప్యాయంగా. నీవంటి చెల్లెలు నాకు ఉండి ఉంటే అసలు మా గ్రామాన్ని వదిలిపెట్టేవాడినే కాదు, బంగారు తల్లివి మృదువుగా అన్నాడు. మాటలు తెలియకపోయినా భావం అర్థమైంది కాబోలు. టక్కున మాట్లాడటం మానేసింది బాలిక. నెమ్మదిగా చెప్పు తల్లి, ఎందుకు ఆతృత? ఏమిటి నీ సంశయం? పొద దగ్గర ఉన్న ఒక బండ మీద చతికిల పడుతూ అడిగాడు సమీరుడు. తన వెనక ఉన్న అదృశ్య కంఠం వారి మాటల్ని అర్థం చేసుకోగలదనే నమ్మకంతో అడిగాడు. ఒమ్ము కాలేదు అది. మొదలు పెట్టిన తరువాత ఊపిరి కూడా సరిగ్గా తీసుకోకుండా పావు గడియపాటు అదే పనిగా చెప్పింది బాలిక. కొండవాగు వైపు చూపిస్తూ తల అడ్డం తిప్పింది. ఏమని చెప్పింది? అదృశ్య కంఠాన్ని అడిగాడు సమీరుడు. వాళ్ళిద్దరూ చూస్తూ ఉండగా మనం మాట్లాడుకోవటం విచిత్రంగా ఉంటుంది. ప్రస్తుతానికి అవతలికి పంపించేయి, అవసరమైనప్పుడు కలుసుకోవచ్చు అన్నది అదృశ్య కంఠం. పావు గడియకు పైనే పట్టింది సమీరుడికి ఆ అన్న చెల్లెళ్లకు సర్ది చెప్పటానికి. చేతులు నొప్పి పుట్టేట్టు సైగలు చేయగా చేయగా తెలుసుకోగలిగారు వారిద్దరు.
తాము నివసించే ప్రదేశం వైపు చేతులు చూపించి తమ వారు గనుక అతన్ని ఇంకొకసారి చూడటం జరిగితే ఏం జరుగుతుందో చెప్పి తన సోదరుడితో కలిసి వెళ్లిపోయింది బాలిక. తన దట్టి చివరి భాగంలో ఉన్న మూట ముడిని ఓడదీసి అతి జాగ్రత్తగా దాచుకున్న కాయల్లో రెండింటిని నోటిలో వేసుకున్నాడు సమీరుడు. అప్పటికప్పుడు కడుపు నిండి ఆకలి తీరిపోయినట్లు చిన్నగా త్రేంచాడు. ఇప్పుడు చెప్పు అంటూ అదృశ్య కంఠాన్ని అడిగాడు. నీ యువరాణి క్షేమం, కుంభిని తమిళ్లకుడి చేతిలోకి వెళ్లిపోయింది. నా తండ్రిని, నన్ను, మా సమీర చంద్రుడిని ఓడించి దిక్కులేని వాళ్లుగా మార్చిన సుగువా మంత్రవాదులు తమిళ్లకుడి భార్యకు సహాయం చేశారు, చెప్పింది అదృశ్య కంఠం. తీవ్రమైన ఆందోళనతో మలినపడిపోయింది సమీరుడి వదనం. ఇప్పటికిప్పుడు యువరాణికి వచ్చిన ప్రమాదమేమీ లేదు. రాజధాని నుంచి చక్రవర్తి ససైన్యంగా బయలుదేరారు. మనోహరుడి వంటి మంత్రవాదులు కూడా వస్తున్నారు. నువ్వు ఆందోళన చెందవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు, అన్నది అదృశ్య కంఠం. గుండెల నిండా గాలిని పీల్చుకొని తల విదిలించాడు సమీరుడు. నిన్ను బలివ్వటం బాగుంటుందని తర్జన భర్జనలు పడిన ఇక్కడి రాక్షసులు మాట్లాడుకున్నది ఇప్పుడు మనం చూసిన తలకాయ గురించే. శంబల దేవత అంటే ఇదే. దీని శక్తి చాలా దారుణంగా ఉంటుందట. ఈ దుంధుర పర్వతాల పరిధిలో ఇతర మంత్రాలు పనిచేయవట. నా శక్తి కూడా సన్నగిల్లిపోవటానికి ఇదే కారణమని ఆ బాలిక మాటల ద్వారా నాకు అర్థమైంది, చెప్పింది అదృశ్య కంఠం. ఇంకా ఏమేం చెప్పింది, అడిగాడు సమీరుడు. నువ్వు పట్టుబడి పందిరిలో తెలివి వచ్చినప్పుడు నీ ఒళ్ళు హోరం చేయటానికి ప్రయత్నించిన రాక్షసుడు గుర్తున్నాడా, ప్రశ్నించింది ఆ కంఠం. తల ఊపాడు సమీరుడు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం నీ వంటి మానవుడే ఇక్కడికి వచ్చాడట. నిన్ను కొట్టిన మహాకాయుడి వంశంలోని పెద్దతో కొట్లాట జరిగిందట. అతన్ని కొండవాగులోకి నెట్టాడట. ఆ తలకాయకు బలిచ్చినట్లుగా భావించబడిందట. అప్పటి నుంచి ఆ వంశంలోని రాక్షసులు అందరూ అదొక పెద్ద అవమానంగా భావించి ప్రతీకార ఇచ్ఛతో బ్రతుకుతున్నారట, చెప్పింది ఆ కంఠం. అప్పటి వరకు ఎంతో ప్రశాంతంగా ఆ మాటల్ని ఆలకిస్తున్న సమీరుడు ఉన్నట్లుండి బండ మీద నుంచి లేచాడు. బాణం మాదిరి తలకాయ కనిపించిన చోటికి బయలుదేరాడు. ఆగు, ఆగిపో, మతిమారిన పనులు చెయ్యకు. 10 క్షణికాల కంటే ఎక్కువ సమయం అభూతం ఎదుట నిలబడితే అది అయస్కాంతం మాదిరి తనకేసి లాగేసుకుంటుందట. అన్న చెల్లెళ్ళు నిన్ను యువతలకి తీసుకురావాలని గోల చేసింది అందుకే, అంటూ అతన్ని ఆపటానికి ప్రయత్నం చేసింది అదృశ్య కంఠం. ఆగలేదు అతను, మరింత వేగంగా అడుగులు వేశాడు. తను అరిచిన అరుపుల్ని పట్టించుకోకుండా అవతలికి పారిపోయిన మానవుల్ని తలుచుకుని లొట్టలు వేసుకుంటూ తనుండే గోతిలోకి వెళ్లిపోయింది కాబోలు. 2 నిమిషాల పాటు నిలబడినా ప్రత్యక్షం కాలేదు శంబల దేవత. ఎందుకొచ్చావు, అది ఇంకొకసారి ప్రత్యక్షమైతే నువ్వేం చేయదలుచుకున్నావు, కోపంగా అడిగింది అదృశ్య కంఠం. కణులు చిట్లించుకుంటూ వాగువైపు చూస్తున్న సమీరుడు అసహనంగా చెయ్యూపాడు మాట్లాడవద్దని అన్నట్లు. నువ్వు నన్ను నోరు మూసుకోమంటున్నావా? నా నోరు మూసుకోమని చెప్పేటంత మొరగాడివి అయిపోయావా? దారుణమైన కోపంతో బిగ్గరగా అరిచినంత పనిచేసింది ఆ కంఠం. ఆ మాటలని కొంచెంగా కూడా పట్టించుకోలేదు సమీరుడు. నిలబడిన ప్రదేశంలో నుంచి మరో 3 అడుగులు ముందుకు వేసి మోకాళ్ల మీద క్రిందికి వంగాడు. తన దక్షిణహస్తాన్ని ముందుకు చాచి వాగులోకి చూడమన్నట్టు సైగ చేశాడు. నొరగలు కక్కుతూ వస్తున్న నీటిని అడ్డుకుంటున్నాయి గోతి చుట్టూ ఆనకట్ట మాదిరిగా మూరెడు ఎత్తున్న కొండరాళ్లు. వాటి మీది నుంచి పోయి గోతిలో పడుతున్నది నీరు. తరతరాలుగా నీటిలో ఉండటం వల్ల పాకుడు పట్టి నునుపుగా తయారైన రాళ్లు. అంతకు మించి చూడటానికేమీ లేదు. తన కోపాన్ని మర్చిపోయి వెక్కిరింపుగా అన్నది అదృశ్య కంఠం. సరిగ్గా చూడు, వీలైతే నీ మంత్రశక్తుల్ని ఉపయోగించు, ఉన్నట్లుండి ఉత్సాహం నిండిన కంఠంతో అన్నాడు సమీరుడు. నీకు మతిపోయిన మాట వాస్తవం, శంబల దేవత నీ తెలివిని హరించివేసింది, ఈసడించింది అదృశ్య కంఠం. నీ శక్తులు పనిచేయటం మానేసినందువల్ల గమనించలేకపోతున్నావు. సరిగ్గా చూడు, మధ్యలో ఉన్న కొండరాయి అన్నిటికంటే కొంచెం ఎత్తుగా ఉన్నది, అడుగు భాగంలో చిన్న కలుగు, ఓపికగా చెప్పాడు సమీరుడు. అదృశ్య కంఠం అతను చెప్పినట్లు కనులు పెద్దవి చేసుకుని చూసిందో చూడలేదో తెలియదు కాని ఒక్కసారిగా అదిరిపడినట్లు అనిపించింది అతనికి. పాత్ర,
ఏదో పాత్ర కలుగులో కనిపిస్తోంది. అస్పష్టంగా అన్నది కంఠం. తొందరపడి దాని దగ్గరికి పోకు, మనకు కావాల్సిన పాత్రే అది. సమీర చంద్రులు వారు పోగొట్టుకున్నదే అంటూ గిరుక్కున వెనుతిరిగి అంతకుముందు కూర్చున్న పొద దగ్గరికి వచ్చేశాడు సమీరుడు. ఎలా తెలిసింది నీకు? ఏ విధంగా కనిపెట్టగలిగావు? విపరీతమైన ఆతృత తన మాటల్ని తడబడేటట్లు చేస్తుండగా అడిగింది అతనితో పాటు వెనక్కి వచ్చిన అదృశ్య కంఠం. నీటి గుంటలోని మక్కరిని బయటికి విసిరివేయగల వారికే తను చేజార్చుకున్న పాత్ర లభిస్తుందని సమీర చంద్రుల వారు తన పూర్వీకులకు చెప్పినట్లు అక్కడి మధ్య వయస్కుడు మనకు చెప్పాడు. ఒక్కొక్క మాటను ఒత్తి ఒత్తి పలుకుతూ చెప్పాడు సమీరుడు. కొండవాగు అదృశ్యమవుతున్న గోతిని నీటిగుంటగా భావిస్తే అందులోని ముసలి ఈ శంబల దేవత. దీన్ని బయటపడవేస్తే గాని మన పాత్ర మనకు లభించదు. అతని మాటలకు పూర్తి అర్థాన్ని పూర్తి చేసింది అదృశ్య కంఠం. నన్ను మర్దించిన మహాకాయుడి వంశ పెద్దను సమీర చంద్రుల వారి ఈ శంబల దేవతకు ఆహారంగా సమర్పించి తన పాత్రను తిరిగి తీసుకునేందుకు ప్రయత్నించి భంగపడి ఉంటారు. ఆయన గాయాల పాలైంది ఏ భూతం వల్లనే. తిరిగి కోలుకోలేకపోవటం కూడా ఈ పిశాచపు మహిమ కారణంగానే. తమ ఎదుట ఉన్న సమస్యను సంపూర్ణంగా విడమరిచి చెప్పాడు సమీరుడు. అప్పటి వరకు తనకు కొంచెం అవతలిగా నిలబడి ఉన్న ఆ కంఠం యొక్క శరీరం తన దగ్గరికి జరిగినట్లు అనిపించింది అతనికి. మెత్తటి పెదవులు తన నుదుటిని ముద్దు పెట్టుకున్నట్లుగా కూడా అనుభూతి కలిగింది. నువ్వు తెలివితేటలు కలిగిన వాడివని తెలుసు. తరతరాలుగా నాకు కూడా అందుబట్టని రహస్యాన్ని ఇంత తేలికగా బట్టబయలు చేయగలవని నేను ఊహించలేదు. ఆర్ద్రంగా పలికింది కంఠం. తొందరపడి పొగడబోకు. ఆ భూతం నీటిలో ఉండగా నేను చేయగలిగిందేమీ లేదు. దాన్ని నీటిలో నుంచి బయటకు రప్పించాలి. సమీర చంద్రుల వారికే చేతకాని ఆ పని అతి సామాన్యుడినైన నాకు చేతనవుతుందని అనుకోవటం లేదు. సాలోచనగా అంటూ ఇంకొకసారి శంబల భూతం కనిపించే చోటికి చేరి నిలుచున్నాడు అతను. నువ్వు రప్పించగలవు. అప్పుడప్పుడు మతిలేని పనులు చేసినా నువ్వు తలచుకుంటే ఏదైనా చేయగల ఘనుడివి అన్నది అదృశ్య కంఠం. నుదురు రుద్దుకుంటూ 10 నిమిషాల పాటు ఆలోచించి ఉన్నట్లుండి కింది నుంచి పెద్ద బండరాయిని పైకి తీశాడు సమీరుడు. దాన్ని పిలవటానికా? దేనికి? ఆతృతగా అడిగింది అదృశ్య కంఠం. సమాధానం చెప్పకుండా పైకి తీసిన రాయిని గోతిలో పడేటట్లు విసిరేశాడు అతను. ఊపిరి బిగబట్టి ఎదురు చూశాడు. రాయి గోతిలో పడిన 2వ క్షణంలో గుండెలు గుబ్బిళ్ళు మనేటట్లు కేకలు పెడుతూ నీటిమీద ప్రత్యక్షమైంది శిరస్సు. నడుముకున్న దట్టీని ఊడదీసి అంతకుముందే తను ఆరగించిన కాయల్లో మిగిలిన వాటన్నింటినీ చేతిలోకి తీసుకున్నాడు అతను. కొండగుహ మాదిరిగా తెరుచుకున్న నోటిలో పడేటట్లు విసిరేశాడు. అతి పెద్దదైన ఏనుగు నోటిలో వడ్లగింజలు పడినట్లు చటుక్కున మాయమైపోయాయవి. ఊపిరి బిగుబట్టి చూస్తున్న సమీరుడికి కొంచెం దగ్గరగా జరిగింది తలకాయ. వచ్చేయ్, వెనక్కి వచ్చేయ్, ఆందోళనగా హెచ్చరించింది అదృశ్య కంఠం. 2 అంటే 2 కాయల్ని ఆరగిస్తే తన కడుపు నిండిపోయిన విషయం మీద నమ్మకం పెట్టుకుని దట్టీలో మూట కట్టుకున్న కాయలన్నింటినీ విసిరేశాడు అతను. ఫలితం కనిపిస్తుందన్న ఆశతో నిలబడి ఉన్నాడు. ఒడ్డుకు బారెడు దూరంలోకి వస్తూ వస్తూ పెద్దగా త్రేంచింది ఆ తలకాయ. కడుపు నిండిందిరా, కానీ రుచి పచీ లేని తిండి, ఒట్టి చప్పటి కూడు. అంతకు ముందు మాదిరి అరిచి కేకలు పెట్టకుండా చక్కగా అతనికి అర్థమయ్యే భాషలో మాట్లాడింది. ఎటువంటి ఆహారం పెడితే నీకు నచ్చుతుంది? ధైర్యం చేసి అడిగాడు సమీరుడు. నవనవలాడే లేత శరీరం, నోరు నిండిపోయే వెచ్చటి నెత్తురు, జిహ్వ తృప్తి చెందే రుచి, వేరే ఆహారం దేనికి, నువ్వు సరిపోతావు అంటూ బండి చక్రాల మాదిరిగా ఉన్న కళ్లను గిర్రుగిర్రున తిప్పటం మొదలుపెట్టింది తలకాయ. తన మెడను పట్టుకుని ఎవరూ ముందుకు గుంజుతున్నట్లు అనిపించింది అతనికి. ఆ తల దగ్గరికి పోయి దాని నోటిలోకి దూకాలన్న కోరిక కలగటం మొదలుపెట్టింది. ఆ పైన ఒక్క క్షణికం పాటు కూడా ఆలస్యం చేయలేదతను. గిరుక్కున వెనుతిరిగి దూరంగా పరుగు తీయటం మొదలుపెట్టాడు. తెలివైన వాడివిరా, అదే పనిగా ఇక్కడికి ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. నన్ను ఏమార్చటం నీకు చేత కాని పని.
ఉరువులు ఉరిమినట్లు పెద్దగా నవ్వుతూ అతన్ని వెక్కిరించింది ఆ శిరస్సు. మంత్రశక్తులతో పరాచికాలు ఆడితే ఫలితం ఇలాగే ఉంటుంది. మనం దేనికి వచ్చామో కనిపెట్టేసింది. మన ఆలోచన దానికి అవగతమైంది. అరిచి గీపెట్టినా ఒడ్డు మీదకి రాదు. నిరాశ నిస్పృహలు నిండిన కంఠంతో అన్నది అదృశ్య కంఠం. తనంతట తానుగాది నీటిని వదిలి వస్తుందని నేను అనుకోవటం లేదు. తనకు తెలియకుండానే అది వచ్చేయాలి. నుదురు రుద్దుకుంటూ అన్నాడు సమీరుడు బండరాయి మీద కూర్చుంటూ. తెలివి తక్కువది కాదు. తనను ఏమార్చటం అసాధ్యమని తనే చెప్పిన మాట అప్పుడే మర్చిపోయావా? ఎత్తి పొడిచింది ఆ కంఠం. మన భాష దానికెలా వంటబట్టింది? అడిగాడు సమీరుడు. ఇక్కడి రాక్షసుల మాటల్ని నేనెలా అర్థం చేసుకోగలుగుతున్నాను? ఎదురు ప్రశ్న వేసింది ఆ కంఠం. గంభీరంగా ఉన్న సమీరుడి ముఖం మీద వెంటనే ప్రత్యక్షమైంది నవ్వు. ఇంకాసేపట్లో ఇంకోసారి నన్ను చూడటానికి వస్తుంది ఆ బాలిక అన్నాడు సమీరుడు. అంత నమ్మకంగా ఎలా చెప్పగలవు? ప్రశ్నించింది అదృశ్య కంఠం. సూటిగా అడిగితే చెప్పలేను. అదో రకమైన భావన, ఏదో అనుబంధం. తను ఎందుకు అలా అనుకుంటున్నాడో వివరించబోతూ మాటల్ని ఆపేశాడు సమీరుడు. దూరంలో కనిపించింది ఆ బాలిక. ఇంకోసారి పచ్చటి అడవి ఆకుల నిండా ఎర్రటి మాంసఖండాలు పెట్టుకుని తన సోదరుడితో కలిసి వస్తోంది. వాళ్ళు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవటం నువ్వు చెప్పినట్లుగా మంచిగా ఉండదు అంటూ తనకు కావాల్సిన మాటల్ని అదృశ్య కంఠానికి వినిపించాడు అతను. నువ్వు సామాన్యుడివి కాదు. శంబలభూతపు తెలివి నీ ముందు పనికిరాదు. మెచ్చుకున్నది అదృశ్య కంఠం. సూర్యుడు నడిమిండికి వచ్చే వరకు నడుస్తూనే ఉన్నారు సైనికులు. తీవ్రమైన అలసటతో అడుగులు తడబడుతున్నా లెక్క చేయకుండా వారితో సరిసమానంగా అడుగులు వేసింది యువరాణి. నిమ్మకు నీరెత్తినట్టు నిదానంగా ప్రవహిస్తున్న ఒక పెద్ద వాగు కనిపించిన వెంటనే అందరినీ ఆగమని ఆజ్ఞ ఇచ్చాడు భద్రసింహుడు. తమ సేనాపతుల మాటలు తప్ప మరెవ్వరి పలుకులను పట్టించుకోని సైనికులు ఎదురు చెప్పకుండా ఎక్కడి వారెక్కడ నిలబడిపోవటం ఆశ్చర్యాన్ని కలిగించింది యువరాణికి. తమను సురక్షిత ప్రదేశానికి తీసుకుపోగల సమర్థుడు ఎవరో మన సైనికులకు తెలిసిపోయింది రాకుమారి. చిన్న కంఠంతో ఆమెకు చెప్పాడు మంత్రవాది మనోహరుడు. మనం క్షేమంగా రాజధానికి చేరుకున్న వెంటనే చక్రవర్తికి విన్నవిస్తాను. భద్రసింహుల వారిని కుంభినికి సర్వసైన్యాధిపతిగా నియమింపజేస్తాను అన్నది యువరాణి. ఎప్పుడో చేయబోయే పనులను గురించి ఇప్పుడు మాట్లాడుకోవటం దేనికి యువరాణి? వాగు చాలా వెడల్పుగా ఉన్నట్టు కనిపిస్తోంది. వెనక నుంచి శత్రువులు వస్తే తట్టుకోవటం కష్టమవుతుంది. ముందుగా మనం ఆవలి ఒడ్డును చేరుకోవాలి. తన అభిప్రాయాన్ని వెల్లడించింది ఆమె అంగరక్షకురాళ్లలో ఒక యువతి. కారణం లేని పనులు చేయటం, అవసరం లేని మాటలు మాట్లాడటం భద్రసింహుడికి అలవాటు లేదు తల్లి. మీ అనుమానం ఏమిటో అతనికి తెలియజేయండి అన్నాడు మనోహరుడు. తనను గురించి ఆ సంభాషణ జరుగుతున్నదని తనకు తెలిసిపోయినట్లు చిరునవ్వు నవ్వుతూ వారి దగ్గరికి వచ్చాడు భద్రసింహుడు. 10 నిమిషాల పాటు ఓపిక పట్టండి అందరూ. ఎందుకు ఆగమన్నానో మీకే తెలిసి వస్తుంది అంటూ వారందరి సమాధానం కోసం ఎదురు చూడకుండా అవతలికి వెళ్లిపోయాడు. కొండవాగులో దిగి కరచరణాలను దుమ్ము ధూళిలో మలినమైపోయి ఉన్న ముఖాన్ని శుభ్రం చేసుకున్నది యువరాణి. తిరిగి ఆమె ఒడ్డు మీదకి చేరుకుంటున్న సమయంలో చెలరేగింది కలకలం. శకట చోదకుడు తనకు అప్పచెప్పిన పనిని సమర్థవంతంగా పూర్తి చేశాడు తల్లి. ఆహార పదార్థాలను సేకరించుకువచ్చాడు. శుభ్రమైన నీటిని కూడా తీసుకువచ్చాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఆమె దగ్గరకు వచ్చి చెప్పాడు మనోహరుడు. లోయలోకి పోయిన శత్రు సైన్యం లోయలోనే ఉండిపోయింది. ఒక్కళ్ళు కూడా వెనక్కి రాలేదు. అక్కడ ఏం జరుగుతున్నదో నాకు గానీ నాతో వచ్చిన గ్రామీణులకు గానీ తెలియదు. ఎనుబోతులు లాగుతున్న శకటాలన్నింటినీ పొదల మధ్య నిలబెడుతున్న శకట చోదకుడు చెబుతున్నాడు భద్రసింహుడితో. సరైన సమయంలో అతి చక్కని నిర్ణయం తీసుకున్నావు. లోయ ముందు ఆగిపోయినట్లయితే ఆ రాక్షసులు మిమ్మల్ని నరికి ముక్కలు చేసేసేవాళ్లు. అతని భుజం తట్టి మెచ్చుకున్నాడు భద్రసింహుడు. ఎనుబోతుల్ని వృషభాలను నడపవలసిన వాడివి కాదు నువ్వు. అశ్వాలను వదిలించటం నేర్చుకో. ఈ క్షణం నుంచి నువ్వు చక్రవర్తి కొలువులో పనిచేస్తున్నట్టు లెక్క అంటూ తన మెడలో ఉన్న ఒక ముత్యాల హారాన్ని తీసి శకట చోదకుడికి అందించింది యువరాణి. అడిగిన వెంటనే ప్రాణాలకు తెగించి మాకు సహాయం చేయటానికి వచ్చారు. మీ ధైర్యం నిరుపమానం అంటూ తన చేతికి ఉన్న బంగారు గాజుల్ని, వ్రేళ్లకు ఉన్న ఉంగరాలను శకట చోదకుడితో వచ్చిన గ్రామీణులకు ఇచ్చింది.
ఎనుబోతుల్ని దూరంగా తీసుకుపోయారు వాళ్ళు. శకటాలలో ఉన్న తట్టల్ని బుట్టల్ని సత్తుపాత్రల్ని కిందికి దించారు. నల్లటి నలుపు రంగులో ఉన్న ఒక మట్టి పాత్రలోని నీటిని యువరాణికి అందించాడు శకట చోదకుడు. పావుఘడియలో ఆహారం సిద్ధమవుతుంది, దాహం తీర్చుకుని కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని చెప్పాడు. లోయలో మేము కనిపించకపోయేసరికి కుంపిని నుంచి వచ్చిన పిశాచిగాళ్లు మిమ్మల్ని తరుముతారని నేను అనుకున్నాను. మీరు క్షేమంగా ఉండటం ఎలా సంభవించింది? మేము ఈవాగు దగ్గరే కనిపిస్తామని ఎలా తెలిసింది? శకట చోదకుడిని అడిగాడు మనోహరుడు. అయ్యా, ఇదొక విచిత్రమైన సంగతి, బయటికి చెప్పుకునేది కాదు, నాకు మతిపోయిందని భావిస్తారు అన్నాడు అతను. అటువంటిదేమీ జరగదు, నిర్భయంగా చెప్పవచ్చు. దాహం తీర్చుకున్న యువరాణి వెంటనే ప్రోత్సహించింది. లోయ ముఖద్వారం దగ్గర నుంచి ప్రక్కకు పొమ్మని ఒక మాటన చెవిలో పడింది. ఎవరు చెప్పారో తెలియదు, ఆ కంఠమే ఈ వాగుకు దారి చూపించింది. తల ఉంచుకుంటూ వెల్లడించాడు శకట చోదకుడు. కుంభిని కోటను నిర్మించే సమయంలో ఇక్కడి వనదేవతలను పూజించి ఎన్నెన్నో బలులు ఇచ్చి సంతృప్తిపరిచారట మీ పూర్వీకులు, యువరాణికి చెప్పాడు మనోహరుడు. ఆ దేవతలే మనకు సహాయం చేయటానికి వచ్చి ఉంటారు. లోయలో ఉన్న మనల్ని, మన సైన్యాన్ని, వెలుపల ఉన్న ఈ శకటాల్ని కాపాడటం జరిగి ఉంటుంది అని కూడా అన్నాడు. గడ్డి మైదానంలోకి అడుగు పెట్టబోతున్న రత్నశ్రేష్ఠి శకటాలన్నింటినీ తమిళ్లకుడు నాశనం చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసినప్పుడు సమీరుడు పడిన వేదన గుర్తుకు వచ్చింది యువరాణికి. ఆమెకు తెలియకుండానే నీటితో నిండిపోయాయి కనులు. పొరపాట్లు చేయటం తప్పు కాదు తల్లి, వాటిని సరిదిద్దుకోకపోవటం తప్పు. జరిగిపోయిన దాన్ని గురించి వేదన చెందటం అనవసరం, ఇక ముందు జరగవలసిన వాటిని గురించి ఆలోచించటం అవసరం. ఆమె మనసులోని మాటలు తనకు అర్థమైనట్లు అనునయంగా అన్నాడు మనోహరుడు. తడి కనుల్ని తుడుచుకొని తలను పైకెత్తింది యువరాణి. ఆహారం తీసుకున్న తర్వాత మనం అనుసరిస్తున్న ఈ మార్గాన్ని గురించి, మన పరిస్థితి గురించి మా తండ్రి గారికి తెలిపే విధంగా మీ పద్ధతిలో వర్తమానాలు పంపించండి అని చెప్పింది అతనికి. నాకు రెండు అడవి జంతువుల శరీరాలు కావాలి. నిన్ను బలాత్కరించబోతున్న వెధవను ఎదిరించే సమయంలో నేను వదిలేసిన వస్త్రపు మూట కూడా కావాలి. పావుఘడియపాటు కష్టపడి ఆ బాలికకు, ఆమె సోదరుడికి అర్థమయ్యేటట్టు చెప్పగలిగాడు సమీరుడు. ఆ మూటలో ఏముంటుంది? కుతూహలంగా అడిగింది బాలిక.